గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. దీంతో డిసెంబర్ 27 యథావిధిగా సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. అయితే మరోసారి ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో సింగరేణి కంపెనీ మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్నికలు వాయిదా వేయాలని అభ్యర్థులను తోసిపుచ్చింది. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఈ నెల 27 ఎన్నికలు జరిపేందుకు న్యాయస్థానం వీలు కల్పించింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 ఎన్నికలు నిర్వహించాల్సిండగా ఎన్నికలను డిసెంబర్ 27 బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధన శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సమయం కావాలని కోర్టును కోరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో డిసెంబర్ 27 ఎన్నికలు నిర్వహించాలని అప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కార్మిక సంఘాలన్నీ ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నాయి. ఎన్నికలను మరోసారి వాయిదా వేయాలని కోరుతూ ప్రస్తుత ప్రభుత్వం పిటిషన్ వేయడంతో సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికి సమయం పడుతుందని, అధికారులు బిజీగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది. చివరికి ఇంధన శాఖ పిటిషన్ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే విషయంలో సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో కోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. ప్రభుత్వం చెప్పిన కారణాలు సహేతుకం కాదని అభిప్రాయపడ్డ హైకోర్టు ఈ నెల 27 యథావిధిగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.